నమస్కారం సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో డాక్టర్ రోబోతో ప్రోస్టేట్ సర్జరీ చాలా తేలిక చర్మంపై ఎండ దాడి అమ్మ కడుపు పండగ ఐవిఎఫ్ ముక్కులో కండ పెరిగిందా ఇంకా హెల్త్ డే ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం సంప్రదాయ సర్జరీలకు క్రమంగా చెల్లుచీటి రాసేస్తోంది పెద్దగా కోతలు గాట్లు రక్తస్రావం ఇన్ఫెక్షన్లు ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం ఈ ఇబ్బందులన్నింటికీ రోబోటిక్ సర్జరీలు చెక్ పెట్టేస్తున్నాయి డాక్టర్ల చేతులు వెళ్ళలేని శరీర భాగాల్లోకి ఈ రోబోటిక్ పరికరాలు సులువుగా వెళ్ళడంతో పాటు ఆ ప్రాంతాల్లో సంక్లిష్టమైన సర్జరీలను సైతం తేలికగా చేయగలుగుతున్నాయి ప్రత్యేకించి సంక్లిష్టమైన ప్రోస్టేట్ గ్రంథికి సర్జరీ చేయడంలో డాక్టర్ రోబో బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు ప్రోస్టేట్ సర్జరీలో రోబోటిక్ సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం శస్త్రచికిత్స సుశ్రుతుని కాలం నుండి నేటిదాకా ఎన్నో మార్పులను సంతరించుకుంటూ పరిపుష్టమవుతూ వస్తోంది. అసలు ఏమాత్రం శుభ్రత గురించి పట్టించుకొని మత్తు ఇంజెక్షన్ల ఊసేలేని రంపపు కోతలు కోసి బొంతకుట్లు వేసే అనాగరిక కాలం నుండి హానికారక సూక్ష్మజీవుల్ని నాశనం చేసే స్టెరైల్ వాతావరణంలో రోగికి ఏమాత్రం నొప్పి తెలియకుండా ఉండేందుకు వాడే మత్తు సాయంతో అతి తక్కువ కోతలతో శరీరంలోనే కలిసిపోయే కుట్లతో సర్జరీ అంటే ఇంత సులువ అన్న స్థాయికి మనమిప్పుడు చేరుకున్నాం. ఈ శస్త్రచికిత్సల ఆధునికతకు పరాకాష్ఠ అన్నట్టు నేడు రోబో సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. సూక్ష్మ లక్ష్యాలపై గురితప్పని సూటి అస్త్రం, సున్నిత పుత్రాసును తలపించే ఖచ్చితత్వం, సంక్లిష్ట సర్జరీలో సైతం చెయ్యి తిరిగిన నైపుణ్యం, మొత్తంగా రోబోటిక్ పరిజ్ఞానం నేడు వైద్యరంగంలో ఒక పెను సంచలనం. ఒకప్పుడు సంక్లిష్టంగా భావించే ప్రోస్టేట్ సర్జరీలను సైతం ఇవాళ రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో డాక్టర్లు చాలా సులువుగా సర్జరీలను చేసేస్తున్నారు. సీరం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ అనేది చేశారండి. ఈ ఎప్పుడు రాంది, ఈ 2 సంవత్సరాలుగా లేనిది, ఈ సడన్గా ఈ పిఎస్ఏ అనేది 7గా చూపించింది. 4 కన్నా తక్కువ అయితే నార్మల్ అంట కదా, 4 కన్నా ఎక్కువైతే అబ్నార్మల్ అంట కదా. మరి 7 అనగానే మనకేమైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా ఉండొచ్చా అని చాలామంది బాగుపోతూ ఉంటారు. ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లం, చాలా కామన్గా చూస్తూ ఉంటారు. పిఎస్ఏ అనేది ఒక పదార్థం అండి, ఒక ప్రోటీన్ మాలిక్యూల్ అనమాట. ప్రాస్టేట్ గ్రంథి నుంచి బయటకు రిలీజ్ అవుతుంది. ఆ విధంగా రిలీజ్ అయిన పిఎస్ఏ ఎన్నో కారణాల వల్ల ఎక్కువగా రావచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకపోతే క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు. సో పిఎస్ఏ పెరిగినంత మాత్రాన క్యాన్సర్ కాదు, కానీ ఉండొచ్చు అనే అవకాశం మనకులో ఉంది అని తెలుసుకోవాలా, దానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. సరే, వీరికే బయాప్సీ అనేది కూడా చేశారు. ఏం ఇన్వెస్టిగేషను, ప్రాస్టేట్లో ఒక 10-12 దగ్గర నుంచి చిన్న చిన్న ముక్కలు తీసి ఏమన్నా క్యాన్సర్ ఉండొచ్చా అని తెలుసుకునే దానికి వారికి బయాప్సీ కూడా చేశాం. బయాప్సీలో రైట్ సైడ్ లోబ్లో, అంటే రైట్ సైడ్ ఉన్న ప్రాస్టేట్లో ఉన్న రైట్ సైడ్లో చిన్న క్యాన్సర్ కణాలు కనపడ్డాయి. ఇప్పుడు ఈ క్యాన్సర్ కణాలకి మనం ట్రీట్మెంట్ చేయాలా? డాక్టర్ గారు, నాకు చాలా భయంగా ఉంది, మరి నేను ఈ క్యాన్సర్ కణాలకి ట్రీట్మెంట్ ఎలా చేయాలి? అదేదో ఆపరేషన్ చేసి మొత్తం తీసేస్తారంట, రోబోటిక్ సర్జరీ అంట, మరి దాని గురించి నాకు తెలుస్తారు, నేను చేయించుకోవచ్చా, నేను నాకు అవది అవసరం ఉందా? ఈ మధ్య కాలంలో ఈ పిఎస్ఏ అనేది వచ్చిన తర్వాత మనకి ఎర్లీ క్యాన్సర్ అనేది డిటెక్షన్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ప్రాస్టేట్లో ఆ కణిత చిన్నదిగానే 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ ఉన్నప్పుడే దాన్ని పికప్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ బయాప్సీ చేసిన దానివల్ల అది ఉందని నిర్ధారణ అయిపోయిన తర్వాత, అది ప్రాస్టేట్లోనే ఉంది అని తెలుసుకున్న తర్వాత దానికి ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఈ మధ్య చేస్తున్నాం. అంటే ఏం చేస్తాము, ఆ ప్రోస్టేట్ అనే గ్రంథి మొత్తం తీసి ఆ పైనున్న మూత్రాశయానికి మూత్రనాళానికి జోడించడం జరుగుతుంది. ప్రోస్టేట్ సమస్య అనేది సాధారణంగా 40 ఏళ్ళు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన వాళ్లలో ఈ సమస్య ఒకంత తక్కువే, కానీ పట్టణ ప్రాంతాల్లో మాంసాహారం తినేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వయసు పైబడ్డం అనేది ప్రోస్టేట్ సమస్య రావడానికి ప్రధాన కారణం. మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, మూత్రం ఆగి ఆగి రావడం, మూత్ర విసర్జనలో రక్తం పడటం లాంటివన్నీ ఈ సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణాలు. ప్రోస్టేట్ సమస్య 80% మందిలో మందులతోనే నయమవుతుంది. మిగతా 20% మందికి మాత్రం సర్జరీ అవసరమవుతుంది. మూత్రంలో రక్తం పడుతుంటే ప్రోస్టేట్ గ్రంథిని పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. గతంలో ప్రోస్టేట్ గ్రంథిలో పెరిగిన పరిమాణాన్ని అనుసరించి గ్రంథిలో కొంత భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి తీసేసేవారు. కానీ కొంతకాలానికి సమస్య తిరిగి వస్తుంది.
ఇటీవలి కాలంలో రోబోటిక్ సర్జరీ తర్వాత ప్రోస్టేట్ గ్రంథికి చక్కగా సర్జరీ చేయగలుగుతున్నారు. డాక్టర్ గారు, ఈ విధంగా చేస్తే అంటండి రెండు రకాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయంట కదా. ఒకటేమో అసలు కాంటినెన్స్ అంటే మూత్రం కంట్రోల్ చేసుకోలేమంట కదా, ఎప్పుడూ కారుతూ ఉంటుందంట కదా. ఇంకోటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన బాగా పోతుందంట కదా, అసలు రాదంట కదా. మరి ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని వాపోతారు. నిజమే, ఒకప్పుడు కాలంలో ఈ ప్రోస్టేట్ మొత్తం గ్రంథి తీయడంలో చాలా ఈ విధంగా కాంప్లికేషన్స్ చూసేవాళ్ళం. ఏంటంటే ఇన్కాంటినెన్స్ అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే మూత్రం తెలియకుండా కారిపోవడం, అంగస్తంభన లేకపోవడం. కానీ ఈ మధ్య కాలంలో దాని గురించి అవగాహన చాలా తెలిసిన తర్వాత అనటామికల్గా మనం ప్రోస్టేట్ని ఎక్కువగా అధ్యయనం చేసిన దానివల్ల, తర్వాత ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఆడైన దానివల్ల, ఈ రోబోటిక్ సర్జరీలో ఏం చేస్తాం మనం, ఆ దాన్ని దగ్గరగా చూస్తాం, చాలా మ్యాగ్నిఫికేషన్లో చూస్తాం, మన చెయ్యి దూరినంత స్పేసెస్లో ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్తో మనం దాన్ని మనం డిసెక్ట్ చేసి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి ఉన్న కారణంగా ఈ రోబోటిక్ సర్జరీ వల్ల మనము ఈ కాంప్లికేషన్స్ని చాలా తగ్గించేసామండి. అంటే కాంటినెన్స్ అంటే మనం ఆపుకోవడం శక్తి అనేది ఒక 3 రోజుల నుంచి వారం రోజులు, మ్యాక్సిమం 1 నెల లోపల మళ్ళా నార్మల్సీ వచ్చే అవకాశాలు చూపిస్తున్నాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన కూడా చాలామందిలో 1-6 నెలలో 1 సంవత్సరం నొక్కి మళ్ళా వెనక్కి తీసుకొని వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాం. అది నిజమేనండి, కానీ ఇది రోబోటిక్ సర్జరీ వల్ల అంటే అలా కాదండి. ఆ జబ్బు అలా ఎర్లీ డిసీజ్ అయి ఉండాలి, అప్పుడే ఇవన్నీ చేయడం సాధ్యం. కాబట్టి అది జబ్బు ఎర్లీ డిసీజా లేకపోతే అది ప్రోస్టేట్లోనే ఒక మూలకుందా లేకపోతే ఇటు అటు ఏమన్నా పాకిపోయిందా అన్న దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూపులో స్పష్టత, కోతలో ఖచ్చితత్వం, కుట్లు వేయడంలో సౌలభ్యం, డాక్టర్ రోబో తాలూకు 3 ప్రధాన అనుకూలతలు ఇవి. రోబోకున్న అతిపెద్ద సానుకూలత ఏంటంటే 360 డిగ్రీల కోణంలో కదలగలిగే రోబోటిక్ చేతులు. ఈ కదలికల మూలంగానే మనిషి చేయి వెళ్లలేని చోట్లకి ఈ రోబో చేతులు వెళ్లగలుగుతున్నాయి. సంక్లిష్టమైన సర్జరీలను సైతం సునాయాసంగా చేయగలుగుతున్నాయి. దీనికి తోడు శరీర భాగాల్ని 3D లో పట్టిచూపే అధునాతన కెమెరా ఉండడంతో ఆపరేషన్ చేయాల్సిన భాగాల్ని స్పష్టంగా కెమెరాలో చూడడం సాధ్యపడుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది క్యాన్సర్ సోకిన ప్రోస్టేట్ గ్రంథి. మామూలు సంప్రదాయ సర్జరీతో దీన్ని తొలగించడం చాలా చాలా కష్టమైన పని. శరీరంపై పెద్ద కోత పెట్టడంతో పాటు గ్రంథి చుట్టూ ఉన్న నరాల సమూహాన్ని అతి నేర్పుగా తొలగించాలి. కానీ ఇక్కడ చూడండి, రోబో చేతులు సర్జరీని ఎంత తేలికగా చేసేస్తున్నాయో. చర్మంపై పెద్దగా కోతలు లేకుండా చిన్నపాటి రంధ్రాల సాయంతో సర్జరీ సునాయాసంగా జరిగిపోయింది. అర్లీ డిటెక్షన్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది, ఎందుకంటే అందరూ పిఎస్ఏ చేయించుకుంటూ ఉన్నారు. మరి రెగ్యులర్గా చేయించుకోవాలంటే ఎస్ అని కూడా చెప్పలేను, కానీ ఆ భయం ఉన్న వాళ్ళలోనూ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలోనూ పిఎస్ఏ చేయించుకోవడం సాధ్యం, అది తప్పకుండా చేయించుకోవాలండి. అది చేయించుకొని అర్లీగా డిటెక్ట్ అయితే మాత్రం రోబోటిక్ సర్జరీ వల్ల రిజల్ట్స్ మాత్రం చాలా బాగా ఉంటాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదైనా ప్రోస్టేట్లో ఏదైనా మనం తినే ఆహారం వల్ల ఏమైనా వచ్చిందా లేకపోతే ఏదైనా వచ్చిందా అంటే, ఇంతవరకు అలా నిర్ధారించి చెప్పడం అనేది జరగలేదండి. చాలా కారణాలు చెప్పారు, కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల అన్నారు, కొన్ని లైకోపిన్ అనేది తగ్గిన దానివల్ల అన్నారు, లేకపోతే కొన్ని మన వాటర్లో నైట్రేట్స్ ఇంకేదో కొన్ని పదార్థాలు ఎక్కువైన దానివల్ల అన్నారు, కానీ ఏది కానీ నిర్ధారణ అవ్వలేదు. ఒకటి మాత్రం పక్కాగా తెలుసు, ఏమిటి అంటే మన ఫ్యామిలీలో క్యాన్సర్ ప్రోస్టేట్ ఉంటే ఆ ఫ్యామిలీ అంటే బ్రదర్కి ఉందనుకోండి, తమ్ముడికి ఉండే అవకాశం 50%. కాబట్టి బ్రదర్లో ఒక్కరికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అంటే మిగతా బ్రదర్స్ రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఈ మధ్య కాలంలో ప్రస్తుతానికి క్యాన్సర్ ప్రోస్టేట్ అనేది అంత ప్రాణాంతకమైన జబ్బు కాదు. అర్లీగా డిటెక్ట్ చేస్తే ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసి మొత్తం తీసేసి ఎక్సలెంట్ రిజల్ట్స్ ప్లస్ ఈ కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువగా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎర్లీగా కనుక్కుందాం, కరెక్ట్గా ఆపరేట్ చేద్దాం, దాని తర్వాత బెస్ట్ రిజల్ట్స్ ఇద్దాం. రోబోటిక్ సాంకేతికత అందుబాటులోకి రావడం అనేది వైద్య రంగంలో నిస్సందేహంగా ఒక మేలి మలుపు. మనిషి ప్రమేయాన్ని చాలా వరకు తగ్గించేస్తూ సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ఈ రోబోటిక్ పరిజ్ఞానం ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు నిజంగా ఒక వరప్రసాదమే. ప్రస్తుతానికి రోబోటిక్ సాంకేతిక నైపుణ్యం ఇంకా ఆరంభ దశలోనే ఉన్నందున ఇప్పటికిప్పుడు రోబోటిక్ సర్జరీలు చేయించుకోవాలని అనుకునే వాళ్లకు సర్జరీ వ్యయం కాస్త ఎక్కువగానే అనిపించవచ్చు. అయితే కాలం గడిచే కొద్దీ పోటీ పెరుగుతుంది, కాబట్టి భవిష్యత్తులో రోబోటిక్ సర్జరీలు సామాన్యులకు కూడా ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. ఎండలు మండిపోయే వేసవి అయినా, వణికించే చలికాలమైనా, జల్లులతో తడిపే వానాకాలమైనా,
సీజన్ ఏదైనా సరే దాని ప్రభావం ముందుగా మన శరీరానికి రక్షణ కవచమైన మన చర్మంపైనే కనిపిస్తుంది. అయితే మిగతా కాలాలతో పోలిస్తే 40 డిగ్రీలకు అటు ఇటుగా ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం మన చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ భానుడి ఉగ్ర రూపానికి చర్మం ఇట్టే కమిలిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు చర్మం అంతా నల్లగా మారిపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని సన్ బర్న్ గా పిలుస్తారు. ఇలాంటప్పుడు వెంటనే ఏం చేయాలో, సన్ బర్న్ నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సన్ బర్న్ అనేది ఎలా ఉంటుందంటే, సన్ బర్న్ మీకు మూడు త్రీ ఎస్ అంటాం, అంటే ఒక శాండ్, సి, స్నో. ఈ ఏరియాస్కి వెళ్ళినప్పుడు వింటర్లో కూడా స్నోలో ఉన్నప్పుడు కూడా మీకు సన్ బర్న్ రావచ్చు. అలాగే డిజర్ట్ ఏరియా, శాండ్ ఏరియా ఉన్నప్పుడు ఆ సన్లైట్ శాండ్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన ముఖానికి కొడుతుంది అనమాట, అప్పుడు సన్ బర్న్ వస్తుంది. అలాగే సన్లైట్ స్నో మీద రిఫ్లెక్ట్ అయిపోయి మన ముఖానికి కొట్టి సన్ బర్న్ వస్తుంది. అలాగే సీ వాటరు, సో సీ వాటర్కి వెళ్ళి తగ్గినప్పుడు సీ వాటర్ మీద సన్లైట్ పడి అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మన ముఖానికి కానీ మెడకు కానీ ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతామో అక్కడ సన్ బర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ అల్ట్రావైలెట్ లైట్ని బట్టి ఉంటుంది అనమాట ఇది. అలాగే సన్ హీట్ని బట్టి, సన్ లైట్ని బట్టి కూడా ఉంటుంది. మామూలుగా ఓన్లీ అల్ట్రావైలెట్ కాదు, మిగతా సన్ హీటు, సన్ లైట్ బట్టి కూడా సన్ బర్న్స్ వస్తాయి. ఈ సన్ బర్న్స్ ముఖ్యంగా ఎక్కడెక్కడ వస్తాయంటే, ముఖ్యంగా మెడ దగ్గర చాలా కామన్గా వస్తాయి, మెడ భాగంలో చాలా కామన్గా వస్తాయి. ఫోర్ ఆర్మ్స్ అంటే ఈ చేతులు కూడా వస్తాయి, ఆ ఫేస్ కూడా వస్తాయి అన్నమాట సన్ బర్న్స్. మొత్తం స్కిన్ ఎర్రగైపోయి మండుతుంది కాస్త, ఆ మండిన తర్వాత చర్మం లేచిపోతుంది, ఆ తర్వాత నలుపు అవుతుంది అనమాట. ఇది సన్ బర్న్లో జరిగే ప్రక్రియ. అందుకని బయటికి వెళ్తుంటే ఎక్కువ ముఖ్యంగా 10 to 4 అంటాం, 10 AM to 4 AM యూ ట్రై టు అవాయిడ్ సన్లైట్ అంటాము. పీక్ అవర్స్ వచ్చేసి 12 to 2 పీక్ అవర్స్. ఆ టైంలో అసలు సన్లైట్కి ఎక్కువ వెళ్ళొద్దు అని చెప్తాము. అంటే ఎక్కువసేపు నిల్చోవద్దు, మామూలుగా నడవచ్చు వెళ్ళొచ్చు కానీ ఎక్కువసేపు నిల్చోకూడదు. సన్లైట్కి వెళ్ళినప్పుడు ఈ గార్గెట్స్ అంటాం మనం, అంటే వైట్ బ్రిమ్డ్ హ్యాట్ అని, కూలింగ్ గ్లాసెస్ అని, ఆ తర్వాత అంబ్రెల్లాస్ కూడా వాడుకోవచ్చు, తప్పేం లేదు. అంబ్రెల్లాస్ ముఖ్యంగా వైట్ అంబ్రెల్లాస్ వాడుకోవచ్చు, అవి రిఫ్లెక్ట్ చేస్తాయి సన్లైట్ని. అలాగే లైట్ కలర్డ్ గార్మెంట్స్ విత్ సాఫ్ట్ స్మూత్ గార్మెంట్స్ వేసుకుంటే, ముఖ్యంగా కాటన్ డ్రెస్సులు వేసుకుంటే ఈ సమ్మర్లో మంచిదన్నమాట. ఇక్కడ గడ్డిలాగా దుబ్బుగా కనిపిస్తున్నవే వట్టివేళ్ళు. ఖస్ఖస్గా పిలువబడే ఈ గడ్డి జాతికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిమాండే ఉంది. సువాసన వెదజల్లే ఈ వట్టివేళ్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే గుణం ఉండడంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వట్టివేళ్లను విరివిగా పెంచుతున్నారు. వట్టివేళ్ల నుంచి తీసే పరిమళ తైలాన్ని నేడు అనేక సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఇక వట్టివేళ్లైతే చలవదనాన్ని అందించడం మొదలుకుని అనేక జబ్బుల్ని నయం చేయడంలోనూ బాగా ఉపయోగపడుతున్నాయి. వేసవిలో తీవ్రమైన వేడి, ఉక్కపోతలను తట్టుకునేందుకు మనం చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటాం, చలవదనం కోసం పరితపిస్తుంటాం. ఇలాంటప్పుడు వట్టివేళ్లను వాడుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కిటికీలకు, ద్వారాలకు, బాల్కనీలలో వీటితో అల్లిన చేపలు వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి స్వాంతన చేకూరుస్తుంది. కూలర్లలో కూడా వట్టివేళ్ల చేపలను వాడొచ్చు. కూలర్లలో వాడే ఇతర చేపలకు కొంతకాలం తర్వాత బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని చేయడమే కాక దుర్వాసన కూడా వస్తుంది. కానీ వట్టివేళ్ల చేపలు వేసినందున వాటి నుండి వచ్చే సువాసన వలన బ్యాక్టీరియా దరిచేరకుండా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వట్టివేళ్లను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వట్టివేళ్ల నుంచి తీసిన తైలాన్ని సంతాన సాఫల్యతకు, చర్మ వ్యాధులకు, కీళ్లనొప్పుల నివారణకు, మొటిమలు, పుండ్లు వంటి వాటి నివారణకు వాడతారు. దీని తైలాన్ని అరోమా థెరపీలోనూ, పరిమళ తైలాలలోనూ, సబ్బులు, లోషన్లు వంటి సౌందర్య సాధనాలలోనూ విరివిగా వాడుతారు. అదేవిధంగా లస్సీలు, మిల్క్ షేకులు, ఐస్ క్రీములు, షర్బత్లు, పండ్ల రసాలలో కూడా వాడతారు. వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్దన చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వట్టివేళ్లను ప్రకృతి ప్రసాదించిన ఒక వరమనే చెప్పుకోవాలి. పెళ్లైన దంపతులకు అన్ని సందర్భాల్లోనూ సహజ సిద్ధంగా గర్భం ధరించే అవకాశాలు అందరికీ ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక వైద్యంలో ఇవాళ ఎన్నో రకాల సంతాన సాఫల్య చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందింది. వాడుకలో ఐవీఎఫ్గా, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిగా పిలిచే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ విధానం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఐవీఎఫ్ దానికి ఏంటంటే మనం వీర కణాలని తీసుకుంటాం, అది సెమెన్ ప్రిపరేషన్ ద్వారా చేసుకుంటాం. లేడీస్కి వచ్చేటప్పటికంటే ఒక చిన్న సూది ద్వారా మత్తిచ్చి గుడ్లని బయటికి తీస్తామంట. తీసి దాన్ని ఫలదీకరణ అనేది మనం బయట చేస్తాం, ఒక మీడియాలో పెట్టుకొని చేసుకుంటే అది మనం 3-4 డేస్ ఉండేటప్పటికి అది మనం పిండం కింద తయారవుతుంది. ఆ పిండాన్ని తిరిగి గర్భసంచిలో ప్రవేశపెట్టి దానికి కావాల్సిన సపోర్ట్ అంతా ఇస్తే అది మనకి ప్రెగ్నెన్సీకి దారితీస్తుంది అన్నమాట. ఇక్కడ ఇండికేషన్స్కి వచ్చేటప్పటికండి మనకి పేషెంట్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 35-40 ఏళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకి నెంబర్ తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సాధారణ మందులు ఇచ్చి చేసేటప్పటికి మనకి కుదరకపోవచ్చు ఒకటి. తర్వాత మెయిన్గా ట్యూబ్స్ పెథాలజీ ఉన్నప్పుడు, ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం ఫలదీకరణ అనేది ట్యూబ్లోనే జరుగుతుంది ఏ స్త్రీకైనా సరే. ఈ ట్యూబ్లో ఏమైనా తేడా ఉండవు, లేకపోతే ట్యూబ్ బ్లాక్ అయిపోయినా, లేకపోతే కంజనటల్గా యాబ్సెంట్ అయిపోయినా, వీటి కేసులకి మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సే ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే ఎండోమెట్రోసిస్ అంటే గర్భసంచి పొర బయట పెరుగుతుంది అనమాట. ఈ బయట పెరగడం వల్ల ఏంటంటే దాని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి మనకి సంతానోత్పత్తి కలిగే అవకాశం తగ్గుతుంది. వీటిల్లో మనం తీసుకుంటాం. మగవారికి వచ్చేటప్పటికి ఏంటంటే స్పర్మ్ కౌంట్ మనకి 5 మిలియన్ కంటే తక్కువ ఉండి కదలికలు 20% ఉన్న వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ చికిత్స కోసం వెళ్తాము. పేషెంట్ మనం ఒకసారి ఐవీఎఫ్కి డిసైడ్ అయిన తర్వాత మనకి మినిమం 4-5 వారాలు ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. సో దీంట్లో ఏంటంటే పేషెంట్ మనకి 4-5 సార్లు లేదు 6 టైమ్స్ అన్న హాస్పిటల్కి ప్రతి విజిట్కి రావాల్సి ఉంటుంది. లాస్ట్లో ఒక 1-2 డేస్ అడ్మిషన్ తీసుకుంటాం. దీంతోపాటు ఏంటంటే పేషెంట్ ఇంజెక్షన్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని చర్మానికి ఇస్తాం, కొన్ని మజిల్కి ఇస్తాము. సక్సెస్ రేట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఎంత బెస్ట్ హ్యాండ్స్ అయినా కూడా 30-40% ఉంటుందండి. అది పేషెంట్కి అర్థమయ్యే రీతిలో మనం చెప్పుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఇది అంటే ఏంటంటే ఒక్కరోజే కౌన్సిలింగ్ అవ్వదు మనకి. స్టెప్ వైజ్ వచ్చినప్పుడల్లా కొంచెం కౌన్సిలింగ్ చేసుకుంటుంటే పేషెంట్ దానికి రెడీ అవుతారు. జలుబు చేసి ముక్కు బిగదీసుకుపోయినప్పుడు ఊపిరి సరిగా అందక ఇబ్బంది పడడం మనకు అనుభవమే. జలుబు తగ్గిపోయాక ఈ ఇబ్బందులన్నీ వాటంతటవే తగ్గిపోతూ ఉంటాయి. అయితే జలుబు చేయకపోయినా మనలో కొంతమంది శ్వాస తీసుకోవడం కోసం కష్టపడుతూ ఉంటారు. ముక్కులో ఏదో అడ్డుగా ఉందని చెప్తూ ఉంటారు. పరీక్షగా చూస్తే లోపల తోలు వలిచిన ద్రాక్ష గుత్తుల్లాంటి కండలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని కొయ్యకండలని, వైద్య పరిభాషలో నాజల్ పాలిప్స్ అని పిలుస్తారు. ముక్కులో కండలు పెరగడానికి వెనుక కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కులో కండలు పెరగటం అంటే ఏంటి? నార్మల్గా మన ముక్కులో పక్క గోడ నుంచి వచ్చే నార్మల్ స్ట్రక్చర్స్, అంటే టర్బినేట్స్ అనే నార్మల్ స్ట్రక్చర్స్ని కూడా ఎప్పుడైతే అవి నార్మల్ సైజ్ కంటే పెద్దగా అయిపోతాయో వాటిని ముక్కులో కండలు పెరగటం అంటారు. ఇది మెడికల్ టర్మినాలజీలో టర్బినేట్ హైపర్ట్రోఫీ అని అంటాం. ఇంకోటి నేసల్ పాలిప్స్. నేసల్ పాలిప్స్ అంటే ముక్కులో గుత్తులు గుత్తులుగా నీటి సంచుల్లాగా ముక్కు నిండా నిండిపోయి ఉంటాయి. ఇవి అబ్నార్మల్ స్ట్రక్చర్స్. వీటిని కూడా చాలామంది ముక్కులో కండలు పెరగటం అని అంటూ ఉంటాం. ముక్కులో కండలు ఎందుకు పెరుగుతాయి? ముక్కులో కండలు పెరగటం అనేది జనరల్గా ఇన్ఫెక్షన్స్, అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో ఎప్పుడైతే నోస్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి దాన్ని టైమ్లీగా మెడికేషన్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళల్లో ఇవి పాలిప్స్ కింద మారే అవకాశం ఉంటుంది. ఇంకోటి అలర్జీస్. సీజన్తో సంబంధం లేకుండా అన్ని రోజులు, ఏ శీతాకాలం కానివ్వండి, ఎండాకాలం కానివ్వండి, ఎప్పుడైనా కూడా ఈ అలర్జిక్ సిమ్టమ్స్, అంటే ముక్కులో నీరు కారటం కానివ్వండి, సివియర్గా తుమ్ములు రావడం కానివ్వండి, ఇలాంటి సిమ్టమ్స్ ఉండి అడపాదడప మందులు వాడుతూ సరిగ్గా మందులు వాడకుండా ఉన్న వాళ్ళల్లో ఈ అలర్జీస్ కూడా మళ్ళీ పాలిప్స్ కింద మారే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్, అంటే ఆటోజోమల్ కండిషన్స్ ఉంటాయి కొన్ని, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని, ప్రైమరీ సీలియరీ డిస్కైనేసియా అని. వీటిల్లో మన నార్మల్గా సైనసెస్లో చీమిడి ప్రొడ్యూస్ అయ్యి అది ముక్కులో నుంచి కానీ లేకపోతే గొంతులో నుంచి కానీ జారిపోతూ ఉంటుంది. ఈ కండిషన్స్లో అలా జారకుండా అక్కడే స్టాగ్నేట్ అయిపోయి అది ఇన్ఫెక్షన్ కింద మారి అది మళ్ళీ పాలిప్స్ కింద మారే అవకాశం ఉంటుందన్నమాట. ముక్కులో కండలతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? నేసల్ పాలిప్స్ ఎప్పుడైతే బాగా ముక్కు నిండా నిండిపోయి ఉంటుందో అప్పుడు ఆ పర్సన్కి ముక్కు నుంచి గాలాడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముక్కు దిబ్బడి వేయటం, ముక్కు పట్టేయటం, దీంతో పాటుగా ముక్కు నుంచి నీళ్లు కారటం కానివ్వండి, లేకపోతే
బాగా గడ్డలు గడ్డలుగా చీమిడి రావటం గారిని జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళల్లో ఎప్పుడైతే ముక్కు నిండా పాలిప్స్ నిండిపోయి ఉంటాయో ఆ ఆల్ఫాక్టరీ ఏరియా అనేది కొంచెం డ్యామేజ్ అయ్యి వాళ్ళ దాంతో ఒకటి వాళ్ళకి ఎనాస్మియా అంటే వాసన తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా ఇలానే పాలిప్స్ బాగా నిండి సైనస్ అంతా కూడా బాగా నిండిపోయి ఉంటే కనుక వాళ్ళకి హెడేక్ రావటం, హెడ్ హెవీనెస్ రావటం, ఫేస్ అంతా బాగా లాగినట్టు పెయిన్ ఉండటం కూడా జరుగుతుంది. ముక్కులో కండలకు తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలా? ఈ నేసల్ పాలిప్స్ ఎప్పుడు మనం ఎలా నిర్ధారణ చేస్తాము అంటే ఫస్ట్ రెండు పరీక్షలు, బేసిక్ టెస్ట్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ అని, ఈ పరీక్ష మన ఓపీడీ సెటప్లోనే మనం చేస్తాం. దీంట్లో ఎండోస్కోపీ ద్వారా ముక్కు లోపలికి వెళ్ళి మనం టీవీలో అంతా క్లియర్గా సైనస్లు ఎలా ఉన్నాయి, ముక్కు లోపల ఎలా ఉంది అంత క్లారిటీగా చూసుకుని, తర్వాత సిటీ స్కాన్ ఆఫ్ పారానేసల్ సైనసెస్ అని ఒక రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ అది కూడా చేయించాల్సి ఉంటుంది. దీంట్లో మనకి ఎన్ని సైనస్లు ఇన్వాల్వ్ అయినాయి, మన ఫేషియల్ స్ట్రక్చర్ స్కల్లో నాలుగు రకాల సైనస్లు ఉంటాయి, ఈ నాలుగు రకాలు ఇన్వాల్వ్ అయ్యాయా లేకపోతే ఒకటా రెండా ఏంటి అనేది ఆ సివియరిటీని చూసి దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. ఇఫ్ ఇనీషియల్ స్టేజ్లోనే ఉంటే కనుక జస్ట్ వన్ ఆర్ టూ సైనసెస్ ఇన్వాల్వ్ అయ్యాయి, జస్ట్ కొంచెం అప్పుడే స్టార్ట్ అవుతుంది పాలిప్స్ అంటే కనుక మెడికల్ ట్రీట్మెంట్తో సరిపోతుంది. అంటే ఇదర్ ముక్కులో స్ప్రే రూపాన కానివ్వండి లేకపోతే టాబ్లెట్స్ రూపాన కానివ్వండి, స్టిరాయిడ్ మెడికేషన్స్ ఇవ్వటం, యాంటీ ఎలర్జీ మెడికేషన్స్ వాడటం, ప్లస్ యాంటీబయాటిక్ ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటం అది చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇది సివియర్గా టర్న్ అవుతుందో, సివియర్ పాలిప్స్ ముక్కు నిండా పాలిప్స్ నిండిపోయి సైనస్ నిండా పాలిప్స్ నిండిపోయి ఉంటాయో అప్పుడు మాత్రం కంపల్సరీగా సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. సర్జరీ తర్వాత మళ్ళీ ముక్కులో కండలు పెరిగే అవకాశం ఉందా? ఈ నేసల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఏదైతే ఉంటుందో చాలా దీన్ని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని అంటాం. ఇది ఇప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ స్కిల్స్ తోటి మనం మళ్ళీ మళ్ళీ ఈ పాలిప్స్ రాకుండా చేయొచ్చు. అయితే ఇది ఓన్లీ సర్జరీ మీద, రికరెన్స్ అనేది ఓన్లీ సర్జరీ మీద ఒక్కటే డిపెండ్ అయ్యి ఉండదు, పేషెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే అలర్జిక్ పేషెంట్ మనకి నేసల్ పాలిప్స్తో ప్రెజెంట్ అవుతారో వాళ్ళకి మనం సర్జరీ చేసిన తర్వాత కూడా వాళ్ళు అలర్జీకి సంబంధించిన ప్రికాషన్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అలా తీసుకోకుండా వాళ్ళు సర్జరీ అయిపోయింది అని అలర్జీకి వాళ్ళు ఏదైతే పదార్థాలకు ఎలర్జీ ఉంటుందో ఆ అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయి ఉంటే కనుక మళ్ళీ రికరెన్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఇంకొకటి, ఈ పాలిప్స్ ఉన్నప్పుడు, సివియర్గా పాలిప్స్ ఉన్నప్పుడు అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఫంగస్ ఉంటుందో వీళ్ళల్లో కూడా కొంచెం రికరెన్స్ అనేది కొంచెం కామన్గా చూస్తూ ఉంటాం. అదర్వైజ్ విత్ దీస్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మనకి కొంచెం రికరెన్స్ రేట్ ఇంతకు ముందు మీద ఇప్పుడు చాలా తగ్గినట్టే. ముక్కులో కండలు పెరగకుండా నివారించుకోవచ్చా? ముందు నుంచి ప్రికాషన్స్ అంటే స్ట్రైట్ అవే ఎవరు పాలిప్స్ లాగా ప్రజెంటేషన్ ఉండదు, ఈ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేకపోతే అలర్జీ లాగానే ప్రజెంట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ అలర్జీస్ ఉంటారో వాళ్ళు ఫ్రీక్వెంట్గా మెడికేషన్స్ కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చిన కోర్స్ కరెక్ట్గా వాడటం, ఈ స్టీరాయిడ్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి కరెక్ట్గా మనం చెప్పిన టైంలో వాడుతూ వాళ్ళకి ఏదైతే అలర్జీస్ ఉంటాయో అవి అవాయిడ్ చేస్తూ ఉంటే కనుక, ఆ పదార్థాలను అవాయిడ్ చేస్తూ ఉంటే కనుక అది నేసల్ పాలిప్స్ కింద కన్వర్ట్ అవ్వకుండా మనం నివారించుకోవచ్చు. ముక్కులో కండలు పెరిగినప్పుడు సర్జరీ చేయించుకోవడం ఒక్కటే పరిష్కారం. సర్జరీ తర్వాత మళ్ళీ కండలు పెరగకుండా ఉండేందుకు ఎలర్జీ ప్రేరేపకాలకు, కాలుష్య కారకాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తర్బూజా పండును తరచుగా తీసుకోండి. దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. తర్బూజాను తీసుకోవడం వల్ల చెమట రూపంలో కోల్పోయిన నీరు తిరిగి భర్తీ అవుతుంది. అధిక రక్తపోటు, ఆస్తమా జబ్బులు కూడా చక్కగా అదుపులో ఉంటాయి.